వైసీపీలో చేరిన చందన్ రమేష్, ఆయన కుమారుడు నాగేశ్వర్కి వైసీపీ లీగల్ సెల్ నాయకులు అభినందనలు తెలిపారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, ఆయన కుమారుడు యువ వ్యాపారవేత్త చందన నాగేశ్వరరావును వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కోటగుమ్మం వద్దనున్న చందన జ్యువెలర్స్ లో పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి సాగర్, రాష్ట్ర ఎంప్లాయీస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్వి ప్రసాద్, సభ్యులు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మారిశెట్టి వెంకటేశ్వరరావు, వెన్న కుమారస్వామి, రామలింగారెడ్డి, విల్సన్ భావన, శ్యామ్ కుమార్, శేఖర్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేశారు. యువనేత చందన నాగేశ్వరరావు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు ఆకర్షితులై పార్టీలో చేరామని తెలిపారు. కరోనా కారణంగా అందరినీ కలవలేకపోతున్నామని, చాలా మంది నాయకులు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు చందన రమేష్ గారు అంచెలంచెలుగా వ్యాపార రీతిగా ఎదిగి ఆయన చేసిన కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చూసి తెలుగుదేశంలో ఒక మంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నీతి నిజాయితీకి నిదర్శనగా నిలబడిన చందన రమేష్ గారు, అలాగే ఆయన కుమారుడు ఎవరైతే నాగేశ్వరరావు గారు ఉన్నారో వాళ్ళు అచ్చ తెలుగింటి బిడ్డలుగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారో ఆ హామీలన్నీ చూసి ఈరోజు తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి మార్గాన్ భరత్ రాజమండ్రి ఎంపీ గారి ఆధ్వర్యంలో, అలాగే సీఎం గారి చేత కండువా కప్పించుకోవడం ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశంలో ఎవరైతే నీతిపరులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ నీతిపరులందరూ వైఎస్ఆర్ పార్టీని ఆకర్షిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఏ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన పథకాలు ఇంటికి చేర్చడం అనేది 74 స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాల్లో నాకు 64 సంవత్సరాలు నేను ఇదే చూడటం అనిపిస్తుంది. అలాంటి నీతి నిజాయితీ పరులైన ప్రభుత్వాన్ని గౌరవించి మరి నాగేశ్వరరావు గారు, వాళ్ళ కుమారుడు చందన రమేష్ గారు ఎంతో పెద్ద ఆయన, ఆయనకి మా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేసి యూత్కి నిదర్శనగా ఉండాలని నాగేశ్వరరావు గారిని, ట్రేడ్ యూనియన్స్ కూడాను మీ చేతిలో ఉంచుకొని మంచి కార్యక్రమాన్ని నడిపించాలి, మన పార్టీని నీతి నిజాయితీ పరులైన పార్టీని బలోపేతం చేయాలని మీ ద్వారా సాగర్ గారి ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజున మన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ చందన రమేష్ గారు మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను ఆకర్షించి ఆయన మా పార్టీలో రావటం చాలా ఆనందదాయకం. రాజమండ్రి యొక్క బీసీలను కూడా ఆయన రావడం వల్ల చాలా బలపడుతుందని మా నమ్మకం. అలాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం ఇచ్చారో నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఈ రోజున వరకు కూడా ఆయన తూచా తప్పకుండా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నానంటే జగన్ మోహన్ రెడ్డి గారు అంటున్నా కూడా అతిశయోక్తి లేదు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చుకుంటూ రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఆచరణ ఛార్జీని తప్ప మీరెవరు కూడా ఇటువంటి పథకాలు చేయలేదు. ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇప్పటి వరకు ప్రజలను మభ్యపెట్టి పాలన సాగించారు. కానీ వచ్చిన సంవత్సరంన్నర ఆయన సమయంలో అతి తక్కువ సమయంలో కూడా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రజలకి అతి దగ్గరలో చేరుకుని ఆయన యొక్క ప్రజల ఏదైతే వాగ్దానం చేశాడు అన్ని ప్రజాకర్షణ పథకాలు కూడా ఎంతోమంది ఆకర్షితులై మా పార్టీలో రావడం నిజంగా ఆనందదాయకం. అలాగే ఈ రోజున చంద్ర రమేష్ గారు ఎట్టి నాగేశ్వర్ గారు ఎట్టి మా పార్టీలోకి వచ్చారు మాకు ఇంకా పార్టీ బలోపేతం అవుతుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎన్ని పార్టీలు మన రాష్ట్రాన్ని పరిపాలించే ఎన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే న్యాయవాదులకు ఒక గుర్తింపు తెచ్చారు. ఏవో మాటలు చెప్పటం వెళ్ళిపోవటం తప్ప జూనియర్ న్యాయవాదులకు 5,000 తరపున ఇవ్వటం కానీ స్టైఫండ్లు కానీ ఇప్పుడు నిన్న రీసెంట్గా 25 కోట్లు న్యాయవాదుల పండుగకి విడుదల చేసిన ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ డైనమిక్ లీడర్. మన స్టేట్కి ఆయన ఉండటం మనకెంతో గర్వకారణం. అటువంటి పార్టీలో
మరి ఈరోజు చందన్ రమేష్ గారు నాగేశ్వరరావు గారు జాయిన్ అయ్యి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఈ కృషితో ఈ యూనిటీతో మనమందరం న్యాయవాదులతో కలుపుకొని మొత్తం టౌన్లో ఉన్న వర్తక సంఘాలు న్యాయవాదులు అందరూ కలుపుకొని రాబోయే ఎన్నికల్లో మేయర్ సీటు వైఎస్ఆర్సిపి గెలిచేలాగా మనం అందరం కృషి చేసి బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈరోజు పార్టీలో చేరిన వీరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.